పేపర్ మిల్లు వ్యర్థ జలాలు గోదావరిలో కలవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కలియుగ కిరణ్ వరల్డ్ పీస్ ఆర్గనైజేషన్ శాంతి ప్రవచకులు ఎం శివజ్యోతి అన్నారు. నిత్యం ప్రజలు గోదావరి నీరు తాగుతున్నందున నదీ జలాల పరిరక్షణను అందరూ తమ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. గత 40 రోజులుగా పుష్కరాల రేవు వద్ద గోదావరి పరిరక్షణ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి చేస్తున్న రీలే దీక్ష శిబిరాన్ని శనివారం ఆమె సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇన్ని రోజులుగా జల కాలుష్యంపై దీక్ష చేస్తుంటే పేపర్ మిల్లు యాజమాన్యం స్పందించకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడ పుస్తకంలో సంతకం చేసి గోదావరి పరిరక్షణ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పినిశెట్టి సుబ్బరాజు, న్యాయవాది నరాల రమణమూర్తి, కడలి వీర వెంకట సత్యనారాయణ, గొరెల రమణ, కొంచాడ ఈశ్వర్, వల్లు గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఆర్గనైజేషన్ నుంచి వస్తున్నాను నేను, తమిళనాడు నుంచి. నా పేరు శివజ్యోతి. రాజమండ్రిలో రెడ్డి గారు చాలా 40 రోజులుగా గోదావరి నది జలాలను కలుషితం చేస్తున్న దాని మీద పోరాటం చేస్తున్నారు. పేపర్ మిల్ వాళ్ళు ఈ యొక్క కలుషితమైన వాటర్ని ఇందులో కలపకుండా దానికి ప్రత్యామ్నాయాల్ని వెతికి నీటిని సురక్షితంగా ఉంచాలని కోరుకుంటున్నాం. అండి, పేపర్ మిల్ వాళ్ళు వెంటనే స్పందించి దీని చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. నేను మామూలుగా సోషల్ వర్క్ చేస్తుంటాను. అట్లనే మన పార్టీ కూడా సర్వీస్ చేసే పార్టీ కాదు. నేను వైఎస్ఆర్సీపీలో కూడా ఒక మహిళా నాయకురాలుగా నేను కొనసాగుతున్నాను. అలాగే హ్యూమన్ రైట్స్లోనే నేను మానవ హక్కుల ఉల్లంఘన పరిరక్షణ దాంట్లో నేను మహిళా విభాగంలో జిల్లా ప్రెసిడెంట్గా చేస్తున్నాను ఉమెన్ వింగ్లో. అయితే ఇక్కడ విశ్వేశ్వరరెడ్డి గారు తలపెట్టిన కార్యక్రమం, ఆయన ఎన్నో మంచి సర్వీసులు చేశారు. అందరికీ మాకు 49 వార్డు కంటే ఆయన చాలా సర్వీస్ చేశారు. ఎందుకంటే పేదవాళ్ళు అక్కడ అందరికీ హెల్ప్ చేసేవాళ్ళు. అవన్నీ కూడా నేను గమనించి మా వార్డు కూడా నా దగ్గరికి వచ్చి మనం వెళ్ళి ఆయనకి సంఘీభావం తెలపాలండి ఈ విషయంలో అన్నారు. ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఆయన చేసే కార్యక్రమం చాలా ఇదేంటి, మన పవిత్రమైన గోదావరి, మన రాజమండ్రి హిస్టారికల్ ప్లేస్ అన్నిటికీ కూడా మన ఎక్కడి నుంచో పుష్కరాలు వచ్చినాయి అంటే ఇక్కడే వచ్చి పవిత్రంగా స్నానం చేసి ఎంతో ప్రయాసంతో అందరూ వచ్చి వెళ్ళే గోదావరిలో ఇలా కలుషితం అయిపోయి ప్రజలు ఆరోగ్య పరిస్థితులు చాలా దెబ్బ పరిస్థితులు అవుతున్నాయి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీరు వాటర్ జాగ్రత్త తీసుకోండి అని డాక్టర్లు చెప్తున్నారు, కానీ ఇక్కడ వాటరే కలుషితం అయిపోయి వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయి ఈ రకంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆ విషయంలోని మరి ఈయన 40 రోజులు బట్టి దీక్ష చేస్తున్నారంటే ఆయన చేస్తారంటే అక్కడ పేపర్ మిల్ యాజమాన్యం అసలు ఎందుకు అలాగా నిర్లక్ష్యం చేస్తుందో తెలియదు. ఇప్పుడు అందులో కూడా మన ప్రజలు బ్రతుకుతున్నారు, దాన్ని నేను కాదంటున్నా. ఎట్లా అంటే వాళ్ళు బ్రతుకుతున్నారు, జీవనోపాధి కలుగుతుంది, దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకున్నాం. అయినా కానీ మనిషి బ్రతుకుంటేనే కదా జీతం వస్తుంది, జీతం ఉంటే బ్రతుకుతాం. కానీ జీవితం అసలు మనిషి ఉండాలి కదా, ఆ మనిషి లేకుండా చేస్తున్నారు వాళ్ళు. అది ఆ విషయాన్ని గుర్తించి యాజమాన్య మన పేపర్ మిల్ యాజమాన్యం మాత్రం ఇది గుర్తించి తొందర నిర్ణయం తీసుకోవాలి. అలాగే విశ్వేశ్వరరెడ్డి గారి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా ఇదిగా ఉంది. ఆయన ఇంట్లో కూర్చోవచ్చు, వేసవి గదిలో కూర్చున్న మనిషే అలా కూర్చోవచ్చు, కానీ ప్రజల కోసం ఎంత చేస్తున్నారంటే ప్రతి మనిషి కూడా ఆయనకి మన సంఘీభావం తెలపాల్సిన బాధ్యత అయితే ఉంది. ఎందుకంటే పట్టణంలో పవిత్రమైన గోదావరిని ఎక్కడెక్కడి నుంచో పొరుగురు నుంచి అంటే హైదరాబాద్ కావచ్చు, కాశీ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడి నుంచి కూడా వచ్చి గోదావరిలో స్నానం చేయాలన్న ఆలోచనతో చాలామంది నంబిక ఇక్కడ చేస్తే పుణ్యమ నది అని చెప్పేసి ఇక్కడ రావడం కూడా ప్రజలు జరుగుతున్న తరుణంలో ఈవేళ పరిస్థితి రాజమండ్రిలో గోదావరిలో స్నానం చేయాలంటే దురదలు శర్మభావి వ్యాధులు వచ్చేస్తానన్న ఆలోచనతో గోదావరి లేదో కొద్ది ముక్కుబడికి కొద్ది నీళ్లు జల్లుకుని వెళ్ళిపోయి ఆ రోజులు దిగజారిపోయింది ఇక్కడ. దానికి కారణాలు ఏంటంటే పేపర్ మిల్ నుంచి కలుషితమైన వాతావరణం నుంచి కల్పించేసేది గతం నుంచి కూడా, పూర్వం నా చిన్నప్పటి నుంచి కూడా ఎన్ని ఉద్యమాలు చేసినా ఎంతమంది ఏది చేసినా నిమ్మక నీరెత్తినట్టు దాని పనులు చేస్తూనే ఉన్నారు.
ఏ ఎంపీ గాని ఎమ్మెల్యే గాని ఏ పార్టీల నుంచి వచ్చినా సరే వాళ్ళదే ముక్కుబడి కోసం మేము పోరాటం చేస్తానన్నారు. ఎక్కడ చేసిన కొంగలు అక్కడ ఉన్నట్టుగానే ఆగిపోవడం జరిగిన ఇప్పటి వరకు అలా జరుగుతూనే ఉంది. ఈవేళ రాజమండ్రి ప్రజల కోసం విశ్వేశ్వర రెడ్డి గారు మరి చాలామంది మిత్రులందరూ కూడా మంచి కార్యక్రమం చేపట్టారు ఇక్కడ రాజమండ్రిలో. ఇప్పుడు రాజమండ్రి ప్రజల కోసం వాళ్ళ కోసం కాదు, దీన్ని రాజమండ్రి ప్రజలంతా కలిపి ఉద్యమాలు చేయవలసిన అవసరం కూడా వస్తుందని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాలు కానివ్వండి, అధికార పక్షాలు ఉన్న పార్టీలో ఎంపీ కానివ్వండి, అందరూ కలిపి పోరాటం చేసి రాజమండ్రి ప్రజలు మీకు ఓట్లేసి నెగ్గించారు కనుక వాళ్ళ రుణం తీర్చుకోవాలనుకుంటే ఈ కార్యక్రమం కేంద్ర గవర్నమెంట్లో కూడా గట్టిగా మీ వాడి వినిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. మీతో పాటు కూడా రాజమండ్రి ప్రజలంతా కలిపి ఈవేళ ఈ ఉద్యమంతో తాగదు, దీన్ని అరికట్టే వరకు కూడా దీన్ని తీసుకెళ్ళి బ్యారేజీ అవతల ఇసుక పొరలలోనే ఎక్కడా కూడా దాన్ని అద్దెలో వదిలితే లోపలికి వదిలితే ఎవరికి హానికారం లేదు. అది ఓపెన్ ప్లేసు, ఇసుక పొరలు అయ్యి నీళ్లు దొల్లే లైన్ కూడా లేదు అక్కడ. దాన్ని అక్కడ కలుపుకుంటే ఏదైనా ఫ్లడ్స్ ఏమైనా వచ్చినా దాంతోపాటు కూడా నష్టాలు సముద్రంలో పోతాయి తప్పించి కిందనున్న సోదరులకు కూడా ఎటువంటి అన్యాయం జరగదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంపీ గారు ప్రతిపక్షంలో ఎమ్మెల్యే గారు కూడా అందరూ కలిపి దీన్ని గట్టిగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా రాజమండ్రి పౌరుడిగా నేను విన్నవించుకుంటున్నానని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాం.